దేశంలో వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారందరినీ గుర్తించి తమ సంస్థ ద్వారా రాష్ట్ర జాతీయ అవార్డులు బహుకరించి తద్వారా మరింత సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ దోమన చిన్నారావు అన్నారు. విశాఖపట్నం ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డులు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డు గ్రహీతలకు సెలవ కప్పి మెమెంటోలు అందజేసి సర్టిఫికెట్స్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ జాతీయ సెక్రటరీ దాడి రమేష్, నేషనల్ జ్యూరీ సెలక్షన్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి మురళీమోహన్, డాక్టర్ జె అచ్యుతరావు, ప్రముఖ బ్లైండ్ మ్యూజిషియన్ బి రమేష్, నటుడు రవితేజ, నేషనల్ అవార్డు గ్రహీతలు దాకే సింహాచలం, యాండ్ర సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా, చదువు అంతా విశాఖపట్నం, పెరిగింది హైదరాబాద్, సెటిల్ అయింది హైదరాబాద్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అవుదాం, నేను ఈరోజు ఒక సినీ నిర్మాతగా హైదరాబాద్లో స్థిరపడడం జరిగింది. నేను ఎంతో సేవ చేశానని చెప్పి, నాలో కూడా సేవా సత్తర ఉందని చెప్పి నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడానికి ఎంతో సాహసం చేశారని చెప్పి నేను ముందుగా చిన్నారావు గారికి తెలియజేస్తున్నాను. నేను ఎన్నో సేవ కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకున్నాను. గతంలో చాలా కార్యక్రమం సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క చిన్నారావు చారిటబుల్ ట్రస్ట్కి నా వంతు సహాయ సహకారాలు ఇక ముందు నేను నా వంతు కృషిగా అందజేస్తానని చేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మరి చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. అలాగే మా డాక్టర్ మురళీమోహన్ గారు కూడా 4 సంవత్సరాల నుంచి నాతో ఈ విధంగా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఈ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అనేక రకాలుగా 430 కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సొంత ఆర్థిక నిధులతో చేయడం జరిగింది. గర్భిణీశ్రీ శ్రీమంతాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, 2 ప్రభుత్వ స్కూళ్ళు దత్తత తీసుకొని స్కూల్లో పిల్లలకి వివిధ రకాల సామాన్లు ఇవ్వడం, అలాగే స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం, అదేకాక ఈ విధంగా చూస్తే రోడ్డు మీద అనాథలకి, పేద విద్యార్థులకి ఈ విధంగా రోడ్డు మీద తిరిగిన పిచ్చి వల్ల కూడా మెట్లకే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మొత్తం 430 కార్యక్రమాలు నా సొంత ఆర్థిక నిధులతో కార్యక్రమాలు చేయడం జరిగింది. నా వెనకాల అనేక స్టేట్ల నుంచి, రమరమ 12 స్టేట్ల నుంచి మా చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వస్థంద సభ్యులు, డైరెక్టర్లు ఈ విధంగా మొత్తం వాళ్ళు ఎప్పటికప్పుడు కార్యక్రమాలకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఇప్పటివరకు ఒక డాక్టరేట్ ఒక జాతీయ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ముందు మరి మీ యొక్క సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఇంకా మరీ ముందు తీసుకెళ్తాను. ఇప్పటి వరకు రాష్ట్ర జాతీయ అవార్డులు 610, ఈరోజు 30 మంది, మొత్తం 640 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరు సహాయ సహకారాలు కావాలి. మీ అందరూ సహకరించండి, ఈ స్థానం ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా యొక్క ఇది, ఈసారి మాత్రం ప్రత్యేకంగా సినీ ఆర్టిస్టులు కూడా అవార్డులు పెడితే బాగుంటుందని చెప్పేసి మా రవితేజ్ గారు, ఒక ముఖ్యమైన వ్యక్తి రవితేజ్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్, మీరు అందరికీ అవార్డులు ఇస్తున్నారు. మా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన అవార్డుల ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందులోని నేను జర్నలిజం నుంచి చేసిన సేవలను గుర్తించి అతి చిన్న వయసులోనే మంచి మంచి కథనాలు రాశారని చెప్పి, ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక మంచి రైటర్గా ఉన్న సందర్భంగా నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. నాకు ఈ అవార్డు ఇచ్చిన చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ అండ్ సేవా ట్రస్ట్ దోమన చిన్నారావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను తెలియపించిందని, అలాగే సొసైటీలో ఇంకా నేను చేయవలసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, త్వరలోనే ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవార్డు నాపై మరింత బాధ్యత పెంపొందించింది. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందులో జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు నన్ను వరించింది. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ
సంస్థ నా యొక్క సేవను గుర్తించి మరి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను గతంలో ఏబిజేఎఫ్ అఖిల భారత ఫెడరేషన్ జర్నలిస్ట్ 12 రాష్ట్రాలకు సంబంధించి జాతీయ ఉత్తమ అవార్డు జర్నలిస్ట్ అవార్డు విజయవాడలో ఉమర్ ఆలీసా చేతుల మీద తీసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ నా యొక్క సేవను గుర్తించి చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు బహుకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఎన్నో వార్తా కథనాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది. 20 సంవత్సరాల పాటు ప్రింట్ మీడియా, 10 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయడం జరిగింది. ఈ యొక్క జర్నలిజం వృత్తిపై ఉన్నటువంటి ఆసక్తితో 30 సంవత్సరాల నుంచి కూడా నేను వివిధ మీడియా సంస్థల్లోనూ పత్రికా సంస్థల్లోనూ పనిచేసి ఉన్నాను. ఈ యొక్క సేవలను నన్ను గుర్తించి మరి అవార్డు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ